సో వెల్కమ్ టు కేజీ టు పేజీఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్. సో మనకి తెలంగాణలో అయితే స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్ పై అయితే మనకైతే చర్చలు అయితే జరుగుతున్నాయి. సో స్కూల్స్ రీఓపెన్ పై అయితే చాలామంది స్టూడెంట్స్ కూడా కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో మనకైతే అప్డేట్స్ వచ్చినాయి. సో అందుకనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మీరు వీడియో అనేది చివరి వరకు అయితే చూడండి, ఎందుకంటే క్లారిటీగా అయితే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. సో అదేవిధంగా మన ఛానల్ అయితే మీరైతే సపోర్ట్ చేయండి, అంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మాకు కూడా కొద్దిగా సపోర్ట్గా అయితే మోటివేట్గా కూడా ఉంటుంది అన్నమాట. సో వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, చాలామంది స్టూడెంట్స్కి కూడా ఈ విషయం తెలుస్తుంది. సో ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. సో చూసుకున్నట్టయితే మనకి తెలంగాణలో అయితే మనకి సెప్టెంబర్ 1 నుంచి స్కూల్స్ కాలేజెస్ అనేది ప్రారంభం అవుతున్నట్టయితే వాళ్ళు అయితే అంటున్నారనమాట. సో తెలంగాణలో విద్యా సంస్థల ప్రారంభంపై విద్యాశాఖ సీఎం కేసీఆర్కి అయితే నివేదిక అయితే సమర్పించారు. సో మనకి నిన్న ఈవినింగ్ కూడా దీని గురించి అయితే చర్చలు అయితే జరిగినాయి. సో దీనికి సంబంధించిన నివేదిక, అంటే స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్కి సంబంధించిన నివేదిక అయితే విద్యా సంస్థలు అయితే కేసీఆర్కి అయితే మనకైతే అందించినాయి అనమాట. కేసీఆర్ సార్ కూడా మనకైతే దాన్ని పరిశీలించడం అయితే జరిగిందనమాట. సో మనకైతే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 8వ తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యక్ష తరగతులు, అంటే ఆఫ్లైన్ క్లాసెస్ అనమాట. సో వీటిని అయితే నిర్వహిద్దామనైతే సూచించినట్టు అయితే మనకు సమాచారం అయితే ఉందనమాట. సో కరోనాతో విద్యార్థులకు ప్రమాదం అయితే ఏమీ లేదనైతే వాళ్ళైతే స్పష్టమైతే చేశారనమాట. సో విద్యా సంస్థల ప్రారంభంపై ఈరోజు సాయంత్రం, అంటే నిన్న ఆల్రెడీ మనకైతే చర్చలు జరిగినాయి కదా, సో ఈరోజు కూడా మళ్ళీ సీఎం మనకి ఈ రోజు అయితే నిర్ణయం కూడా మళ్ళీ ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించి మనకి ఏది ఎంత ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మ్యాథ్స్ అయితే మనకి నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా స్కూల్స్ కాలేజెస్ అనేవి స్టార్ట్ అయితే అవుతాయి అనమాట. సో ఏపీలో మనకి ఆగస్ట్ 16 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో తెలంగాణలో మాత్రం నెక్స్ట్ మంత్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. సో అసలు ఈ స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్పై మీకు ఏ విధమైన అభిప్రాయాలు ఉన్నాయో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. సో విద్యా సంస్థల ప్రారంభంపై మంచిదైనా కాదని కూడా మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి, ఓకేనా. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్, జై హింద్.